ఎప్పుడైనా కష్టపడ్డారా? కష్టం ఫస్ట్ వెంకటేష్ గారి పక్కన ఫ్రేమ్ పెట్టగానే కష్టపడేవాడిని, ఎందుకంటే మీకు తెలుసు ఆయన కామెడీ ఎలా ఎరగదీస్తారు. నేను ఇప్పటిదాకా చేయలేదు, అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. బట్ అనిల్ గారి గైడెన్స్తో అండ్ వెంకి గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. అసలు మొత్తం త్రూ అవుట్ షూట్ మొత్తం ఎక్కడో టెన్షన్ ఉంటుంది కదా, పెద్ద స్టార్ ఏమైనా అంటారా, ఎక్కువ టేకులు తీసుకుంటే అని. బట్ చాలా సపోర్టివ్ ఉన్నారు వెంకి గారు నాకు. అండ్ అనిల్ గారు కూడా మీ షూటింగ్ ముందే తెలంగాణ యాస ఇదంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చారు నాకు. అనిల్ గారు వచ్చిన కట్ చెప్పినప్పటి నుంచి ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. తెలంగాణ స్లాంగ్, హైదరాబాద్ యూత్, ఆ క్యారెక్టర్ ఇంకా చేయలేదు. థ్యాంక్స్ టు వెంకీ గారు అండ్ అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ రాశారు నాకు, బ్రహ్మాండం చేశారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అంతకుముందు మామూలుగా ఒక హీరోతో చేశారు, దీంట్లో ఇద్దరు హీరోలు, మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ వెంకీ గారు వరుణ్ ఇద్దరు కథ యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక F2 అనే సినిమా నాకు ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది. నేను మేకింగ్కి వెళ్ళక ముందే కథ చెప్పినప్పుడు ఉన్న ఫన్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది. సో ఆ చేసే విధానంలో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. సో నాకు బాగా ఇష్టం ఆయన సినిమాలు, అబ్బాయి గారు, ఇంట్లో ఎలా ఉండింటి ప్రియరాలు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలా ప్రతి ఫిల్మ్ నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు, సార్ ఈ సినిమా మీ నట విశ్వరూపం సార్ అన్నాను ఆయన ఫస్ట్. అంటే మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్ని నా బ్రెయిన్లో ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా నేను ఈ క్యారెక్టర్కి అడాప్ట్ చేయగలుగుతున్నాను. సో సూపర్గా వర్కౌట్ అవుతుంది నేను నమ్ముతున్నాను సార్ అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వరుణ్ కలిసినప్పుడు క్యారెక్టరేషన్ వినగానే వరుణ్ ఓకే చెప్పేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి, కథ ఏంటి అని ఫస్ట్ క్యారెక్టరేషన్ తనకు ఎక్కేసింది. సో వరుణ్ యాదవ్ బోరబండ, సో తెలంగాణ యాక్సెంట్ బ్రో, నాకు ఇది కిక్ ఇచ్చింది బ్రో, నేను చేస్తాను, దీన్ని నీట్ సెట్ చేసేయండి. నాకు వెంకటేష్ గారితో కాంబో అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయాడు వరుణ్. సో వీళ్ళిద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసిన అల్లరి. సో నేను ఇప్పుడు చాలా ఏం తక్కువ చెప్తున్నాను, సో డెఫినెట్గా మీరు